నైట్ పెట్రోల్ బంక్ వెతికి 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 చిరాకు వస్తుంది అనమాట. బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్ళడానికి 130 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అలా కాంగొన్నాను వినండి, బ్యాక్గ్రౌండ్ లో కావాలని మాట్లాడుతున్నారు చిరాగ్గా. అంటే తీరిపోతుంది, కలద్దలు పెట్టినా కూడా కళ్ళ కూడా. వెల్కమ్ టు సిటీ ఆఫ్ జాయ్ కోల్కతా. సో బిల్డింగ్ మొత్తం అంతా కార్ పార్కింగే చూడండి. మరి ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ తీరం సరిగ్గా లేరు, ఎవరు ఎద్దో అంటే భయం వేస్తుంది ఎవరు పట్టుకెళ్ళిపోతారు అని చెప్పి. మీరు నమ్మరు, తుఫాన్ లాగా మారిపోయింది, ఒక్కసారి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సో ఇది ఆ హోటల్ క్లైమేట్ చూడండి ఎంత సడన్ గా చేంజ్ అయిపోయింది మొత్తం అంతని. ఇంకా అసలు ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, క్లైమేట్ అయితే దారుణంగా చేంజ్ అయింది. ఇక్కడ బెంగాలీ కదా, నాకు బెంగాలీ రాదు హిందీ రాదు రెండు రాదు కాబట్టి మనోడు ట్రాన్స్లేషన్ చేసి చెప్పేవాడు. హోటల్స్ అన్ని దగ్గర తీసుకెళ్లి టీ ఇప్పించి అన్ని ఇప్పించి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సంపత్ మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సమ్ ఎక్స్ప్లేస్ అనమాట. అంటే ఎక్స్ప్లేస్ అంటే కాదు, అది కోల్కతాకి కరెక్ట్గా ఒక 50-60 కిలోమీటర్స్ ముందే ఉన్నాం అనమాట మనం. సో నైట్ పెట్రోల్ బంక్ వెతికి 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 చిరాకు వస్తుంది అనమాట. లాస్ట్కి భారత్ పెట్రోల్ బంక్లో అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేసి కెమెరాలు ఉండే చోట ఇవ్వండి, కెమెరాలు ఉండే చోట నాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసరికి 8 అవుతుంది అనమాట. మార్నింగ్ లెగ్గానే ఇగో ఈ ప్యాకింగ్ తోటి అయిపోయింది, అలాగే బట్టలు ఉతుక్కున్నాను కొన్ని, ఆరినంత వరకు ఆగే ఎండ బేభత్సంగా ఉంది. ఇది ప్యాక్ చేసే లోపల చాంటలు పడిపోయింది. సో ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లా చేసుకోండి. పొద్దున్న ఎండ చంపేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్ళడానికి 130 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. 130 కిలోమీటర్స్కి 2 వేస్ అయితే ఉన్నాయి. అంటే 130 కిలోమీటర్స్ అయితే షార్ట్ కట్. అంటే ఏంటంటే కోల్కతా సిటీలో నుండి వెళ్ళాం, సిటీ బయట నుండి అయితే వెళ్తాం. మనం లాక్కున్నాడు అనుకున్నాను నేను ఇంకా. సో అదే ఆలోచిస్తారా, సిటీ లోపల నుండి వెళ్ళాం, సిటీ బయట నుండి, సిటీ లోపల నుండి వెళ్తే 155 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎటు నుండి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. సిటీ బయట నుండి వెళ్ళవే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా తెలియదు, ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అంటే చాలా తగ్గినట్లే నాకు. అదే లోపల నుండి వెళ్ళాను అనుకోండి, సిటీ ట్రాఫిక్ అంత సేఫ్ లేదు, అంటే సేఫ్ కాదు మెయిన్, ఎక్కడైనా ఆగినా కూడా సిటీ అవుట్స్కర్ట్స్ అనుకుంటే కొంచెం సేఫ్ ఉంటుందని చెప్పేసి నేను సిటీ అవుట్స్కర్ట్స్ అని అనుకుంటున్నాను. అంటే 130 కిలోమీటర్స్ వెళ్దాం అనుకుంటున్నాను, చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటో అనేది. ఈ వెస్ట్ బెంగాల్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ టిఫిన్ గురించి చూస్తేప్పుడు అలా టెన్షన్ పడుకుంటారు. టిఫిన్ లంచ్ టైంలో అయితే మాత్రం ఏం తినాలా ఏం తినాలా ఏం తినాలా అని చెప్పేసి. కోల్కతాకి ఇంకొక దగ్గరలో ఉన్నాను అనమాట, ఇంకొక 35-40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోల్కతాలోకి వెళ్ళాలో లేదో తెలియట్లేదు. నెక్స్ట్ ఏముండి టిఫిన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ పూరి బీచ్ ఉంటుంది కదా, మన వైజాగ్లో అమ్ముతారు బీచ్ రూల్లోనే, అదైతే ఇక్కడ నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అలా కాంగొన్నాను వినండి, బ్యాక్గ్రౌండ్లో కావాలని మాట్లాడుతున్నారు చిరాగ్గా. అదిగో అసలు దరిద్రం, ఏదైనా బ్లాగ్ చేద్దామన్నా చాలు ఇచ్చే కాంగొన్నారు. ఇది రెండోసారి నేను టేక్ తీయడం. అదిగో ఏదిరా నాయన, ఇప్పుడు టైం 12 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయినా మళ్ళీ ఎందుకంటే కూర్చుని కొంచెం నేర్పు వచ్చేస్తుందే తప్పించి రికవర్ అయితే అవ్వలేకపోతున్నారా. సరే తొక్కుదాము, తొక్కినా కూడా కొద్దిగా ఫ్రీ అవుతామని చెప్పి మళ్ళీ ఇప్పుడు సైకిల్ తీసా. అంటే తీరిపోతుంది, కలద్దలు పెట్టినా కూడా కళ్ళలో కూడా అది చెంత కనబడుతుందంటే కలద్దలు తీసినా కూడా కలద్దలు తీస్తారా కొన్ని అంతే. నేనైతే డీహైడ్రేట్ అయితే చేసుకోవట్లేదు, డీహైడ్రేట్ అవ్వాలనుకోవట్లే. ఇటు చూసినా కానీ ఫ్యాక్టరీ, లెఫ్ట్ రైట్ చూసినా ఫ్యాక్టరీస్ మొత్తం. లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుండి ఇలాగే వస్తారా. ఇంకోటి ఏంటంటే ఒడిస్సాలో ఆటో, అదే వెస్ట్ బెంగాల్ ఆటోలు ఉండవు ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ మొత్తం అన్నీ. ఏంటంటే కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఏదో అలాగా దగ్గర తర్వాత నేను 100 పైన కంపెనీలు దాటాను. ఇదేంట అబ్బాయి, ఈ టోల్గేట్ ఓపెన్ అయిపోయి ఉంది మొత్తం అంతా, క్యాప్ ఏమీ లేదు టోల్గేట్కి, మొత్తం అంతా ఓపెన్.
ఓపెన్ టోల్ గేటా? ఇదేంటి ఇంకో టోల్ గేట్ ఉంది అక్కడ? ఓ మేబీ ఇక్కడ లోకల్ స్కీమ్ అయితే ఏమైనా ఐ థింక్. చాలా పెద్దలైనా ఉంది, ఫ్రీరా నాయన, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, 100 meters కంటే ఎక్కువ ఉంటాయి. ఇదే రోడ్లో కనుక మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎప్పుడో వెళ్ళిపోతాం మనం, కానీ మీకు చూపిద్దాం అని చెప్పేసి కలకత్తా హౌరా బ్రిడ్జ్. సో మళ్ళీ ఇలా డైవర్షన్ తీసుకుని చుట్టూ తిరిగి ఈ బ్రిడ్జ్ మీకు వచ్చా. ఇక్కడేంటి 13 kilometers ఉంది హౌరా బ్రిడ్జ్ అయితే మాత్రం. మీకు చూపెట్టాలి హౌరా బ్రిడ్జ్ అంటే ఇక్కడ మెయిన్ ప్లేస్, అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక 2 days ఉన్నా కూడాని ఇంకా చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి కోల్కతాలో. సో నేను మెయిన్ ఏంటంటే నాకు వెళ్తున్న దాంట్లో బయట నుండి చూపెద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. ఇంకొక 1500 kilometers ఉంది మనకి ఇంకా ఈ రైడ్లో, చాలా టైం అయిపోయింది ఎందుకంటే ఎండకి తొక్కలేకపోతున్నాం. సో హౌరా బ్రిడ్జ్ మీద నుండి అలా వెళ్ళి బంగ్లాదేశ్ బార్డర్ వైపు వెళ్ళిపోతాం ఇంకా నీట్గా. చాలామంది రైడర్స్, చాలా అంటే చాలామంది రైడర్స్ హౌరాలో, హౌరాని కాదు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా మొత్తం, మన ఆంధ్రాలో కూడా నాకు అంతమంది కనబడలే. వెల్కమ్ టు సిటీ ఆఫ్ జాయ్ కోల్కతా. సో మన కోల్కతాలో కూడా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయాం, కానీ బోట్ ఎక్కడ వచ్చిందంటే ఒక మామూలుగా ఉండదు ఇంకా మీ అందరికీ చుక్క చుక్కలు ఎక్కనండి రైడ్ మొత్తం మీద. ఏంద్రా ఈ ట్రాఫిక్ అయ్యా, ఇంత దారుణంగా ఉంది. 3 lines మధ్యలో డివైడర్లు, ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడటం. ఇండియా మొత్తం తిరిగాను కానీ ఇక్కడ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడటం. మనకి టోల్ దగ్గర, టోల్ గేట్ల దగ్గర ఉన్నట్లు ఇట్టారు. చాలా పెద్ద లైన్ అక్కడ వరకు ఉంది. ఆగు ఆగు మాయా, మాయ ఆగు మాయా, కొట్టద్దు సైకిల్ కదా అన్నారు. మాయకి ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు, ఇంటికి వెళ్ళిపో వంట చేసుకొని తినేయాలి అంతే కంగారు అంతే. చాలా సదలేట బాబు, ఇంకా అందులోకి వెళ్దాం అనుకున్నాను. సర్వీస్ రోడ్లో కొంచెం మంచి పని చేశాను నేనైతే. కోల్కతా జిటి రోడ్, హౌరా స్టేషన్, నెక్స్ట్ ఈ రోడ్లో వెళ్ళాలి. అటు ఏమండి కోల్కతా ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, అది కాదు మనం వెళ్ళాల్సింది. ఈ యువతల పక్కకి వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళాలి. అవతల ఇంకో బ్రిడ్జ్, యువతలు ఈ బ్రిడ్జ్. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సిటీ అయితే మాత్రం. సో సిటీలో ఉన్నాళ్ళు ట్రాఫిక్కి భయపడి ఎక్కడెక్కడ కార్లు తెలియకపోని ఇలాంటి బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో బిల్డింగ్ మొత్తం అంతా కార్ పార్కింగే చూడండి. సో ఇలా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టుకోవడమే. చాలా పెద్దదే, మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి బ్రిడ్జ్కి కాబట్టి రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్ హార్వెస్ స్టేషన్, మనం ఇప్పుడు రైట్కి వెళ్తే బ్రిడ్జ్కి వెళ్ళిపోతాం. అయ్యి బాబు స్పీడ్ బ్రేకర్ ఉంది. కోల్కతా ఇంకా హౌరా బ్రిడ్జ్ 1.6 kilometers ఉంది అనగా మనకి ఒక మంచి లొకేషన్ అయితే కనబడింది. పిల్లకాయలందరూ స్నానం చేస్తున్నారు, దూరంగా బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పక్కన వెళ్ళి వచ్చిన, కాకపోతే షూట్ చేయడం కాదు ట్రాఫిక్ వల్ల. సో ఇది కొంచెం మాస్ ఏరియా. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా హౌరా బ్రిడ్జ్ ఎక్కేద్దాం, ఎక్కి ఫోటో తీసుకుందాం. సో అదంతా హౌరా బ్రిడ్జ్, అదే హౌరా రైల్వే స్టేషన్ అదంతాని. సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఇంకా పసుపు ట్యాక్సీలు ఇంకా వాడుతున్నారు. ఇది అంబాజీడారు, అంబాజీడారు ఏంటది నాకు పేరు తెలియట్లేదు. సో ఎదురుగొండి చూస్తారు కదా హౌరా బ్రిడ్జ్, ఏకాలలో కూడా తెలియట్లేదు నాకు. సో మొత్తం అక్కడ తప్ప 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 తప్పగా ఉంది మొత్తం అంతా. ఇది అమెరికాలో రైడ్ చేస్తున్నట్టు రైట్ సైడ్ వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ ఏమో ఆపోజిట్లో వస్తున్నాయి వెహికల్స్. చూడండి ఇంకా రైల్వే స్టేషన్, ఇది అంతా రైల్వే స్టేషనే. హౌరా బ్రిడ్జ్ రావడానికి నాకు తలప్రాణం తాకు వచ్చింది అనొచ్చు, ఎందుకంటే దారి నాకు చక్కపాటు వచ్చింది. మళ్ళీ చుట్టూ తిరుగుతుంటే నడిపించుకుని వచ్చినా, చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే మాత్రం. రోడ్డు పక్కన చాలా ముందు పడుకోవడం విషయం, ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు బ్రిడ్జ్ పక్కన చాలా మందిని గోడు ఇలాగ అవతల పక్కన తీసుకెళ్తున్నారు గూడ్స్ అన్ని. సో అక్కడ కూలీలు చూడండి అక్కడ దూరంగా ఎలా పట్టుకెళ్తున్నారు సామాన్లు అవతల పక్కన తీసుకెళ్తున్నారు చెరువు అవతల. ఒకసారి బ్రిడ్జ్ చూడండి సైడ్ అండి, కానీ ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ తీయడం సరిగ్గా లేరు ఎవరు, పెద్దవంట భయం వేస్తుంది ఎవరు పట్టుకెళ్ళిపోతారని చెప్పి. అది పరిస్థితి నాకు అంటే సిటీ దాటినట్టు మనకి ఇక్కడ పెద్ద క్లాక్ టవర్ కనబడింది, చాలా బాగుంది. వెంటనే వంట చూసారా ఆ క్లాక్ టవర్ అలా ఉంది చూడండి ఎంత ఉంది. ఇక్కడ ఆపకూడదు అయినా ఆఫీస్ పని చేస్తారా మీ గురించి అని చెప్పేసి
చాలా పెద్దది, టైం కూడా కరెక్ట్గా ఉంది. దగ్గర ఫుడ్ తిందామని వచ్చానా, వచ్చి ఎండకు ఉందని చెప్పేసి ఇప్పటివరకు ఫుడ్ అయినా తినలేదు. మీరు నమ్మరు, తుఫాన్ లాగా మారిపోయింది, ఒక్కసారి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను ఎంత దారుణంగా ఉందో. సో ఇది ఆ హోటల్ క్లైమేట్ చూడండి, ఎంత సడన్గా చేంజ్ అయిపోయింది మొత్తం అంతని. ఇంకా అసలు ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, క్లైమేట్ అయితే దారుణంగా చేంజ్ అయిపోయి మొత్తం గాలి గాలి గాలి. ముందు చిదకొడుతుంది అసలు, ముందునే ఇంతకంత ఎండ 10 నిమిషాల ముందు వరకు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. తుఫాన్ 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 అని అంటున్నారు. అయ్యే బాబోయ్, గాలి 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 గాలి. నా పని అయిపోయింది, ఇంకా ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది బార్డర్ అనేసరికి మా అమ్మ చెప్తాను ఉంది బా ఏటే తుఫాన్ రా తుఫాన్ రా జాగ్రత్తగా ఉండరా అని. నేనేం వెళ్ళదు, ఎండ తుఫాన్ ఎందుకు వస్తుంది అని అన్నాను ఇప్పుడే 10 నిమిషాల ముందు హోటల్లోకి ఎంటర్ అవ్వక ముందు. నేనేం వెళ్ళదు, మా అమ్మ ఏదంటే అది అయిపోతుంది. తుఫాన్ రాకపోయినా కూడా తుఫాన్ తెప్పిస్తుంది మమ్మీ, అలా అడుగుతుంది మమ్మీ. పాపా వర్షం తగ్గింది, వర్షం చితక్ కొట్టింది తగ్గింది, నెక్స్ట్ ఏమండి చల్లగా కొడుతుంది ఏసీలాగా నాకైతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెద్ద తలకైనా వచ్చి పడింది. ఫ్లైట్ పక్కన ఎయిర్పోర్ట్ కదా, ఫ్లైట్ భలే లేచింది టేకాఫ్ అయింది. బాబాయ్ మంచి జెట్స్ పెళ్ళి వెళ్ళిపోతుంది. అసలు తగ్గట్లేదు తెలుసా, తెల్లారు ఎంతమంది నన్ను దాటుకుని వెళ్ళిపోరంటే అంతమంది దాటుకుని వెళ్తారు. ఇప్పుడైతే నేను బాబాశ్రామ దగ్గరికి వెళ్తే వస్తాను అనమాట. ఎందుకు వచ్చానంటే యాక్చువల్ నేను బోర్డర్కి వెళ్ళిపోదాం అనుకున్నా, మధ్యలో వర్షం అయితే పడతానే ఉంది అలాగని. సో దానివల్ల ఏంటంటే నేను హోటల్ గురించి ఎత్తుతప్పుడు బ్రో అయితే పరిచయమయ్యారు. సో బ్రో పరిచయం అయిన తర్వాత నాకు ఇంగ్లీష్లోని కొంచెం డబ్బింగ్ చెప్పి నాకు అంటే ఏంటంటే ఇక్కడ బెంగాలీ కదా, నాకు బెంగాలీ రాదు హిందీ రాదు రెండు రాదు కాబట్టి మనోడు ట్రాన్స్లేషన్ చేసి చెప్పి హోటల్స్ అన్ని దగ్గర ఉండి తీసుకెళ్ళి టీ ఇప్పించి అన్ని ఇప్పించి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇస్ మై ప్లెజర్ అండ్ ఎనీ సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ ఆర్ కమ్ టు అవర్ స్టేట్ అవర్ సిటీ, దిస్ ఇస్ ద స్మాల్ టౌన్ ఇస్ బాలాషాహర్. ఓకే, యూ కమ్ దిస్ స్మాల్ టౌన్ యూ కాంటాక్ట్ విత్ మీ. ఓకే, సో ఐ ఆల్సో హెల్ప్ యూ ఆల్సో ఐ డూ దాట్. సో మై నేమ్ ఇస్ మృత్యుంజయ సర్దార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ దిస్, సపోర్టింగ్ మై బ్రదర్ ఆల్సో. Support you all, support you, watch your video and subscribe this channel, also Instagram follow also. Thank you so much. Welcome.